బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా పద్దెనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం కొబ్బరి తోటలో ఒకటి రాజుపేటలో ఒకటి ఉలింగిపాలెంలో ఒకటి దేశాయ్పేటలో రెండు కేసులు భాస్కరపురంలో ఒకటి శివగంగా ఏరియాలో ఒకటి బుట్టాయిపేటలో ఒకటి ఆర్టీసీ కాలనీలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో మచిలీపట్నం బందర్కోటలో ఒకటి అవనిగడ్డలో ఒకటి కోడూరు మండలం కోడూరులో ఒకటి సాలెంపాలెంలో ఒకటి నాగాలెంక మండలం నంగేగడ్డలో ఒకటి లంకలో ఒకటి నాగాలెంకలో ఒకటి మోపిదేవి మండలం పెదకల్లేపల్లిలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు బందర్ డివిజన్ పరిధిలో కొత్తగా పద్దెనిమిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావల్లి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నం కొబ్బరి తోటలో ఒకటి రాజుపేటలో ఒకటి ఉలింగిపాలెంలో ఒకటి దేశాయపేటలో రెండు కేసులు భాస్కరపురంలో ఒకటి శివగంగా ఏరియాలో ఒకటి బుట్టాయిపేటలో ఒకటి ఆర్టీసీ కాలనీలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో మచిలీపట్నం బందర్కోటలో ఒకటి అవనిగడ్డలో ఒకటి కోడూరు మండలం కోడూరులో ఒకటి సాలెంపాలెంలో ఒకటి నాగాలెంక మండలం నంగేగడ్డలో ఒకటి పెర్లవాణిలంకలో ఒకటి నాగాలెంకలో ఒకటి మోపిదేవి మండలం పెదకలేపలిలో రెండు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు